రక్త కొరత లేని సమాజానికి ఏర్పాటు చేయడం అందరి లక్ష్యం కావాలని విజయనగరం నగర మేయర్ వి విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పిలుపునిచ్చారు. నగరంలోని వెంకట పద్మ హాస్పిటల్ ఆవరణలో గౌరీ సేవా సంఘం, వెంకట పద్మ ఫౌండేషన్, విజయనగరం స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మల్లకొండ అబ్బాయి జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాజశేఖర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వీరు ప్రారంభించారు. గౌరీ సేవా సంఘము, వెంకట పద్మ ఫౌండేషను, అలాగే వేరువేరు స్వచ్ఛంద సంస్థలు ఈరోజు విజయనగరంలో వెంకట పద్మ హాస్పిటల్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు కీర్ స్టేషన్లో మల్ల కొండబ్బే గారు రీసెంట్గానే చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మన ఈ క్యాంపును మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. రోటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహాయంతో ఈ యాక్చువల్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే, రీసెంట్గా మనం కోవిడ్ దాని నుంచి మనం ఎప్పుడైతే ఉన్నామో చాలా వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సక్సెస్ఫుల్గా చేద్దామన్నా చేయలేకపోయాం. ఇప్పుడు ఎప్పుడైతే మన కోవిడ్ మహమ్మారి మనకు ప్రజెంట్ తగ్గింది కాబట్టి ప్రజెంట్ అన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా రక్త నిల్వలు నిండుకున్నాయి కాబట్టి ఫస్ట్ క్యాంప్గా ఈరోజు మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం అనమాట. ప్రజలందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, అది విలేజ్ అవని, టౌన్ అవని, జిల్లా అవని 1% మంది పాపులేషను వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేస్తే సంవత్సరం పాటు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకి బ్లడ్ బ్యాంక్స్ అన్నింటిలోనూ కూడా నిల్వలు నిండుకుంటాయన్నమాట. అది కేవలం 1%కే. సంచేత ప్రజలందరూ కూడా దీన్ని భావించి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు కాకపోయినా సరే ప్రతి వాళ్ళు కూడా 18 సంవత్సరాలు దాటి 64 సంవత్సరాల వరకు కూడాను బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. రెండవది ఏంటంటే, వాళ్ళ యొక్క ఈవెన్ ఫిమేల్స్ కూడా వాళ్ళ హీమోగ్లోబిన్ స్టేటస్ 12 గ్రామ్స్ ఉంటే వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ 2 మంత్స్కి కూడా మనం బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అంటే బ్లడ్ డొనేట్ చేయడానికి ఒక కొంతమంది చాలా వాలంటరీగా వస్తారు, అనారోగ్య కారణాల మూలంగా బ్లడ్ డొనేట్ చేయలేకపోవచ్చు. అంచేత ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ముందు నుంచే ఆ జాస్లో ఉంటే ఎవ్రీ 2 మంత్స్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తే, నేను యాక్చువల్లీ ఇప్పటికి 57 టైమ్స్ ఇచ్చాను. లాస్ట్ మంత్ జనవరి 12 యూత్ ఫౌండేషన్ డే వివేకానందుడి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్లోనే. సో తక్కువ టైం ఇవ్వడం మూలంగా ఈరోజు ఇవ్వలేకపోతున్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క వాలంటీర్స్ని కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ పంపించారు. అది కూడా మంచి సూపరాయిదం మనకిది. సో అందరికీ వచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగాను మేయర్ వెంపట విజయలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ శ్రావణి మేడం గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.